Hi, welcome to my channel. This is Civil Engineer. Iroju ee video lo maroka pratyekamaina anshamu tho mee munduku vastunanu. Paper corrections meeda chaala mandi comment box lo post chestunnaru. Asalu paper correction ela avutundi, chaala easy ga untunda, kashtanga untunda ani kontha mandi aithe maaku 18 marks chesamo, maaku minimum marks vachestaya leva pass avutama leda. Alage mathematics lo 20 marks daggarlo unnamu, daggarlo vachi rasta pass chestara leda. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక యాప్ గురించి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈ యాప్ ద్వారా మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే కొంత అమౌంట్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాప్ ని ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. ఇందులో దీనికి సంబంధించిన ఒక ట్రిక్ కూడా మీకు చెప్తాను నేను. అయితే ముందుగా దీని యాప్ ని మనం ఓపెన్ చేయగానే ఇందులో ప్లే గేమ్స్ అని మనకు కనిపిస్తుంది. ఈ ప్లే గేమ్స్ ని మనం క్లిక్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని గేమ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ గేమ్స్ లో ఏదైనా ఒక గేమ్ మీద మనం క్లిక్ చేయొచ్చు. అందులో ఫస్ట్ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేమ్ క్లిక్ చేసాం అనుకోండి. మనం క్లిక్ చేసిన వెంటనే ఇందులో ఫస్ట్ గేమ్ ని ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. నేను ఓపెన్ చేస్తాను. ఆ గేమ్ ని మనం ఎప్పుడైనా ఖాళీ ఉండే ఖాళీ టైంలో మీకు లేజర్ ఉన్న టైంలో మీరు ఆడొచ్చు. ఒకవేళ లేజర్ లేక ఖాళీ లేకపోయినా సరే దాని ఆన్ చేసి విడిచిపెట్టేయచ్చు. నైట్ టైం ఒకవేళ వెళ్తే నైట్ టైం అంతా విడిచిపెట్టేయచ్చు. విడిచిపెట్టేసిన తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో దాన్ని ఆన్ చేసేసి నైట్ అంతా విడిచిపెట్టేసిన ప్రాబ్లం లేదు. ఈ తర్వాత మనం మరుసటి రోజు మనం మళ్ళీ దీన్ని చూసేటప్పుడు ఈ గేమ్ తనకు రివార్డ్స్ అనేవి ఎన్నో చేయనది మనకి పైన ఇక్కడ కనిపిస్తుంది. ఈ పైన రివార్డ్స్ ని దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఆ రివార్డ్స్ ని మనకి ఎంత చేయనది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని మన పేటిఎం లో మనం కన్వర్ట్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి పాన్ కార్డ్స్ కానీ మీ తరగతి ఫోన్ నెంబర్స్ కానీ ఎటువంటి డీటెయిల్స్ అనేది అడిగినందు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈజీగా మీకు వచ్చే రివార్డ్స్ ని మన పేటీఎం ద్వారా క్యాష్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. సంబంధించిన లింక్ ని మీకు ఇక్కడ షేర్ చేస్తాను కింద. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరికొంతమంది అయితే అసలు కంటెంట్ ఏం రాశారో చెప్పకుండా మేమైతే బాగానే రాసాము, ఆన్సర్స్ కరెక్ట్ కాదో తెలియదు, కానీ వాటిని మేమైనా అటెంప్ట్ చేసాం కాబట్టి పాస్ చేస్తారని అడుగుతున్నారు. రకరకాలుగా సందేహాలు అడుగుతున్నారు. సో అసలు ఈ సప్లై ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్స్ అనేవి ఎలా అవుతున్నాయి, అసలు ఎలా జరగబోతున్నాయి, వీటి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ముందుగా మనం గమనించినట్టయితే ఎయిన్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సప్లైకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆగస్టు 3వ తారీఖున స్టార్ట్ అయ్యి మొన్న ఈ 17 నిన్నటితో దాదాపు 17వ తారీఖు కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయిపోయి. సో మెయిన్ ఎగ్జామినేషన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ల్యాబ్ ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో ప్రాక్టికల్స్ ఎవరైనా బెటర్మెంట్లో పెట్టిన వాళ్ళైనా సప్లై ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళైనా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ రాయవలసి ఉంటుంది. వాళ్ళ ఎగ్జామినేషన్స్ ప్రాక్టికల్స్ అనేవి వితిన్ ద క్యాంపస్లో జరుగుతాయి కాబట్టి అవి కొంత ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే క్యాంపస్ మనకు ఆ కాలేజీ లెవెల్లో జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ సప్లై ఎగ్జామినేషన్ కరెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ముందు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మొత్తం స్టేట్ మొత్తం కూడా చాలా కాలేజెస్లో ఎగ్జామినేషన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గానే జరిగాయనేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా కాలేజెస్లో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా పక్కగా పకడ్బందీగా కండక్ట్ చేశారు. అంటే సప్లై ఎగ్జామినేషన్స్ కదా అని ఒక లిబరల్గా కానీ ఏమాత్రం ఇది లేకుండా కష్టపడి చదివి పాస్ అవ్వగలిగేటటువంటి స్టూడెంట్స్ మాత్రం ఈజీగా రాయగలిగారు. కొంతమంది ఏంటంటే పొటాపొటిగా రాయగలిగారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మాత్రం ఒక రకంగా కష్టంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఎగ్జామినేషన్స్ ఏ డిస్ట్రిక్ట్లో చూసినా కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎగ్జామినేషన్స్ మాత్రం పక్కగా స్ట్రిక్ట్గా జరిగాయి. సో ఎప్పుడైతే పేపర్స్ ఎగ్జామినేషన్స్ కష్టంగా జరిగాయో ఇక పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి జరిగే విధానాన్ని బట్టి అని కాకుండా సప్లై అనేసరికి యాక్చువల్గా ఈ సప్లై ఎగ్జామ్స్ అనేవి మనకి ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పెడుతుంది కాబట్టి వాల్యుయేషన్ దిద్దే వాళ్ళు కూడా జనరల్గా పేపర్ వాల్యుయేషన్ దిద్దేటప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామినర్స్ ఒక 4-5 ఎగ్జామినర్స్ చెప్పున డివైడ్ చేసి వాళ్ళకు ఒక చీఫ్ ఎగ్జామినర్ ఒక ఉంచుతారు పేపర్ కరెక్షన్స్ జరిగేటప్పుడు. జనరల్గా టోటల్గా ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఫిజిక్స్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చేవాళ్ళు దాదాపు ఒక 20 మందో ఒక 25 మెంబర్స్ వచ్చారనుకుందాం. ఈ ఎగ్జామినర్స్ అందరికీ కలిపి చీఫ్ ఎగ్జామినర్ ఒక ఆయన ఉంటారు. ఇక వాల్యుయేషన్ కరెక్షన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా సప్లై ఎగ్జామ్ అనేసరికి మ్యాక్సిమం స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కరెక్షన్ అనేది మ్యాక్సిమం జరుగుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉండి వాళ్ళు రాసే పేపర్లో ఏమాత్రం కంటెంట్ ఉంటే మాత్రం మ్యాక్సిమం పాస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బార్డర్ దగ్గరలో ఉండి అంటే ఎగ్జామినేషన్ పాస్ మార్కు దగ్గరలో ఉండి సపోజ్ 23 మార్క్స్ పాస్ అనుకుందాం, 23 మార్క్స్ పాస్ అంటే ఒక 20 మార్క్స్ వచ్చాయనుకోండి, లేదా 35 మార్క్స్ పాస్ అంటే 32, 30, 30 above, 31, 32 వచ్చాయనుకోండి. మ్యాక్సిమం ఏంటంటే ఎగ్జామినర్ తన పర్యూలోనే తన
అవకాశం ఉన్నంత వరకే మ్యాక్సిమం ఎక్కడైనా అవకాశం ఉంటే మార్క్స్ కలిపి మినిమం పాస్ మార్క్స్ అనేది వేసేస్తారు. ఎందుకంటే ఒక ఇయర్ అనేది స్టూడెంట్కి వేస్ట్ అవ్వకూడదని దృక్పథం. ఇన్ కేస్ ఎక్కడైనా వీళ్ళు అప్పటికి ఎగ్జామినర్ వేయకుండా అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 35 మార్క్స్ ఒక సబ్జెక్ట్లో పాస్ మార్క్ కానీ మీకు 32 వచ్చాయి అనుకుందాం, 32 వచ్చినా ఆయనకు 32 మార్క్స్తోనే వదిలేశారు అనుకోండి, ఈ ఎగ్జామినర్స్ రాసిన పేపర్ని క్రాస్ చెక్ చేసే ఆయన్ని చీఫ్ ఎగ్జామినర్ అంటారు. ఈ చీఫ్ ఎగ్జామినర్ చూసి ఖచ్చితంగా 32 మార్క్స్ వచ్చాయనేసరికి దగ్గరలోకి వచ్చి ఏ సబ్జెక్ట్ అయినా కరెక్షన్లోని పాస్ మార్క్ దగ్గరకు వచ్చి ఆగిపోయిన మా పేపర్ని ఆయన డెఫినెట్గా క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసి వీలైతే తన అవకాశం ఉంటే తను కూడా ఒక 2-3 మార్క్స్ కలిపి పాస్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామినర్ ఫెయిల్ చేసిన అవకాశం ఉంటే చీఫ్ ఎగ్జామినర్ కూడా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అసలు పేపర్లో మార్క్స్ వేసే అవకాశం మనం కల్పించినప్పుడే. అంటే అసలు పేపర్లో కంటెంటే లేకుండా అసలు ఏమీ లేకుండా ఉండేటప్పుడు ఏ ఎగ్జామినర్ కానీ లేదా చీఫ్ ఎగ్జామినర్ కానీ ఎవరు కూడా వాళ్ళు ఓన్గా రాసి వాళ్ళు మీకు పాస్ మార్క్ అనేది వేయలేరు కదా. సో మీరు రాసే మ్యాటర్ అనేది ఏమాత్రం కొద్దిగా రిలేటెడ్ ఉన్న ఫుల్ మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రాకుండా మీరు ఫెయిల్ అవుతారు అనుకున్నా కూడా, అంటే పాస్ మార్క్ రాకుండా ఫెయిల్ అయిపోతాం అనుకున్నా కూడా, అవి బోర్డర్ దగ్గరికి పాస్ మార్క్కి దగ్గరలోకి వచ్చి కానీ మీరు ఉన్నట్టయితే వాటి మీద డెఫినెట్గా ఎగ్జామినర్ అయినా సరే లేదా ఎగ్జామినర్ మిస్ చేసినా చీఫ్ ఎగ్జామినర్ అయినా సరే మ్యాక్సిమం దీన్ని పాస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా చీఫ్ ఎగ్జామినర్స్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బండిల్ ఒక ఎగ్జామినర్ దిద్దే బండిల్ సపోజ్ ఒక 30 పేపర్స్ దిద్దారనుకుందాం రోజుకి, ఈ 30 పేపర్స్లో కూడా ఆయన సెలెక్ట్ చేసుకునే పేపర్స్ ఏం చేస్తారంటే ఒక 4 పేపర్స్ వరకు లేదా ఒక 5 పేపర్స్ అనేది ఒక లిమిటెడ్గా ఒక 4-5 పేపర్స్ని క్రాస్ చెక్ చేస్తారు. చేసేటప్పుడు అంటే జనరల్గా అన్ని పేపర్స్ చూస్తుంటారు, ఈ సెలెక్షన్ 4-5 పేపర్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎటువంటి పేపర్స్ని సెలెక్ట్ చేస్తారంటే ఫుల్ హై మార్క్స్ వచ్చిన పేపర్స్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్కి 75 వేసేసారు అనుకోండి, మీకు వచ్చాయనుకోండి ఎగ్జామ్లో 75కి 75 కానీ లేదా ఫిజిక్స్ 60కి 60 కానీ లేదా ఇంగ్లీష్ 98-99 మార్క్స్ కానీ ఇలా వేసారనుకోండి, డెఫినెట్గా అటువంటి పేపర్ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. ఎందుకు ఈయన ఇంత హెవీగా మార్క్స్ ఎక్కువ మార్క్స్ వేశారు ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం చేసి అటువంటి మార్క్స్లోని ఎగ్జామినర్ చూడకుండా మార్క్స్ వేసుకొని వెళ్ళిపోయినా కూడా వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మార్క్స్ ఉండేటప్పుడు అటువంటి పేపర్స్ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా లిమిటెడ్గా మరీ తక్కువ మార్కులు మరీ లోయెస్ట్ మార్క్స్ అసలు ఏమీ రాయకుండా ఉన్న పేపర్స్ మీద క్రాస్ చెక్ చేయొచ్చు. ఈ రెండింటికన్నా ముఖ్యంగా క్రాస్ చెక్ చేసేది ఏంటంటే పాస్ మార్క్కి దగ్గరలో ఉండేటటువంటి పేపర్ని, అంటే 35 మార్క్స్ పాస్ అంటే 32 మార్క్స్, 30 మార్క్స్, 31, 34 దగ్గర ఎవరైనా ఆపేశారనుకోండి డెఫినెట్గా 99% అటువంటి పేపర్ని మాత్రం అతను క్రాస్ చెక్ చేస్తాడు. ఎందుకంటే ఎందుకు ఇతను ఫెయిల్ అయ్యాడు, జస్ట్ ఒక 2 మార్క్స్లో అతను పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు ఎగ్జామినర్ తనకి మార్క్స్ వేయలేదని క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసి ఎక్కడ అవకాశం ఉన్నా ఒక 2 మార్కులు కలిపితే అవకాశం కలిపగలిగే అవకాశం ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 మార్క్స్ కలుపుతారు, అందరినీ పాస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని పాస్ చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఎలాగైనా ఫెయిల్ చేసేద్దాం ఎలాగైనా వీళ్ళని మ్యాక్సిమం రిజల్ట్ తగ్గించేద్దాం అనే ఆలోచనతో మాత్రం ఎవరు ఉండరు. ఎందుకంటే ఎప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఎగ్జామినేషన్ అలా అని ఏవి రాయకపోయినా వాళ్ళు పాస్ చేస్తారనుకోవడం కూడా తప్పది. ఎందుకంటే మనం రాసేది ఫెయిర్గా ఉండేటప్పుడు చక్కగా ఫుల్గా బాగా రాసే వాళ్ళకైతే బాగా మంచి మార్క్స్ వస్తాయి, ఏమాత్రం అంత బాగా రాలేకపోయినా యావరేజ్ రాసే వాళ్ళకి యావరేజ్ రావచ్చు. కానీ దగ్గరలోకి వచ్చి ఫెయిల్ అయిపోతారు అనుకున్న స్టూడెంట్స్ మాత్రం ఏమాత్రం మీరు భయపడక్కర్లేదు, మ్యాక్సిమం మీకైతే మాత్రం పాస్ మార్క్ అయినా మినిమం మార్క్స్ పాస్ మార్క్ వేసి మాత్రం పాస్ చేస్తారు. కాకపోతే ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను, ఫస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళకి మాత్రమే 30% మినిమం మార్క్స్ వస్తూ అగ్రిగేట్ 35 ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మీరు రాసే సప్లై ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా అన్నింటిలో 35% మార్క్స్ అనేది మాత్రం రావాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని అవసరమైతే దాన్ని లింక్ను కూడా మీకు షేర్ చేస్తాను, మినిమం పాస్ మార్క్స్ లింక్ అనేది, అది ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. సో ఎవరు కూడా ఈ పేపర్ కరెక్షన్స్ గురించి కానీ ఎలా జరుగుతుంది, స్ట్రిక్ట్గా అవుతుందా, ఈజీగా అవుతుందా, ఒక్కొక్కరు కొన్ని లింక్స్లో కొన్ని యూట్యూబ్లో చూస్తున్నా కొంతమంది పేపర్ చాలా కష్టంగా దిద్దుతారని లేదా పేపర్స్ చాలా ఈజీగా దిద్దుతున్నారని రకరకాల, కానీ యాక్చువల్గా వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యిందే ఇంకా దాదాపు ఒక 2 డేస్ అవుతుందంతే, నిన్న కాక మొన్ననే స్టార్ట్ అయింది, ఇంకా వాల్యుయేషన్ ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, మీరు ఈజీగా మంచి మార్క్స్తో అందరూ పాస్ అవుతారు, డెఫినెట్గా దీంట్లో సక్సెస్ సాధిస్తారు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో మీద కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.